సార్ ఇదే సార్. కమాన్. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అతను వదిలిపెట్టకూడదు. లేదు సార్, వదలం సార్. ప్రలోభాలకు అసలు లాంగకూడదు. అస్సలు సార్, వెలుగొట్టండి. సినిమా తీస్తాడా? రాకేష్ అంటే మీరేనా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ నడవండి సార్. ఎవరు సార్? వస్తున్నామయ్యా, ఎందుకు తొందరపడతావు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సార్. మర్యాదగా మాకు సహకరించాలి, లేదంటే మేము చెప్పినట్టు వింటే మీరు హ్యాపీగా ఉంటారు, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. అది కాదు సార్. మీరు ఫస్ట్ ఇంట్లో రాకేష్, మీకే చెప్తుంది. అలా కదండి, ఆయన్ని పచ్చిందా? పోలీసులు పిలు సార్. పోలీసులు ఏంటి సార్? మరి మర్యాదగా మాకు సహకరించు. పిలవండి ఇంట్లో వాళ్ళని. కమాన్, ఇంట్లో వాళ్ళని పిలిచి అక్కడ కూర్చో. పిలవండి, పిలవండి. కమాన్, ఇల్లంతా సోద చేయండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్, ముందు మీరు ఇంట్లో వాళ్ళని పిలవండి. కూర్చోండి సార్, ప్లీజ్. మేము కూర్చుంటాం, ముందు పిలవండి. పిలుస్తాను సార్, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. ఎస్ ఎస్, అతను ఏదో అడుగుతున్నాడు. కూర్చో, పిలవండి ప్లీజ్. ఫస్ట్ పిలవండి సార్, ప్లీజ్ సార్, కూర్చోండి సార్, పిలుస్తాను. మేము కూర్చుంటాం, మీరు పిలవండి సార్. సార్ ఏం సార్ ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. ఎవరు సార్ ఇదంతా? సార్ పేరు శర్మ గారు, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. నా పేరు గుప్తా, నేను ఆయన అసిస్టెంట్. ఫోన్ తీసుకున్నా కొంచెం ఏమని చెప్పండి సార్. ఫోన్లు తాకూడదు, ఫోన్లు ఇస్తాం. సార్ చెప్పినట్టు ఏం సార్? కెమెరా లేని సార్, నాకు అర్థం. మిగతా వాళ్ళందరినీ పిలవండి సార్, ప్లీజ్ సార్. నేను ఏదో, మీరు కూర్చోండి సార్, నేను పిలుస్తాను. మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ కూర్చోండి సార్. ఏంటండి ఇంట్లో వాళ్ళని పిలవమన్నా కదా, ఇంకా రాలేదండి సార్. ప్లీజ్ సార్, ఫోన్ ఒకటి. సుజీ, సుజీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు మన ఇంటికి వెనక వచ్చిందండి. కూర్చోండి, సరే ఒకసారి కూర్చో, కూర్చో, కూర్చోను. చెప్పండి. ఇంట్లో ఇంకెవరున్నారు? మా అమ్మ పాపను తీసుకుంటూ ఉంది సార్. ఓకే సార్, నా మీద రావడం ఏంటి సార్? నేను పెద్ద ఇదేం కాదు కదా సార్. సార్ ఇవన్నీ ఫేక్ సార్, ఇవన్నీ నా నేను నా దగ్గర కూడా వచ్చేసారు. ఇవన్నీ ఫేక్ న్యూస్ సార్. నీకు సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే సార్, బేసికల్లీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని మీకు ఇందాక చెప్పాను కదా సార్. నాకు అందరూ పరిచయం, ప్రపంచ దేశాల్లో అందరూ దేశాలు తిరిగాను. సో అందరినీ సినిమా చేసి రాసుకున్నానండి. నేను సినిమా చేస్తున్నాను, కొంచెం మీ అందరూ కూడా హెల్ప్ చేయండి సార్, దయచేసి ప్లీజ్ అంటే. అందరూ కొంతమంది కథ విన్నారు, కొంతమంది కథ వినకుండానే నాకు హెల్ప్ చేశారు సార్, చాలామంది హెల్ప్ చేశారు సార్. లేకపోతే నేను ఒక్కడిని నేను ఈ సినిమా చేసి ఇక్కడ వరకు, ఈ స్థాయి వరకు తీసుకురాలేను సార్. ఈ సినిమా తీయమని ఎవరిని నేను ప్రోత్సహించాలా? నన్ను అంటే మీరు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నేను ప్రోత్సాహం అంటే ఏం లేదు సార్, నా వైఫ్ ప్రోత్సాహం తప్ప నాకు ఇప్పటివరకు ఇది సార్. తనే బాగా ప్రోత్సహించింది బ్యాక్ నుంచి, నన్ను చేయమని చెప్పింది సార్. ఫస్ట్ ఏ రోజైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లాస్ట్ వరకు మా ఆవిడే నన్ను బాగా ప్రోత్సహించింది సార్. ఈ సినిమా వెనక ఏ పార్టీ లేదంటావా? పార్టీ ఏంటి సార్? సార్ ఏదో హ్యాపీగా సినిమా బాగా వెళ్తుంది, బాగా సక్సెస్ మీట్ పార్టీ పెట్టుకునే టైంలో వచ్చి మీరు ఏ పార్టీ లేదంటారు? లేదు సార్, ఒక అభిమాని కథ సార్ ఇది. బేసికల్లీ మీకు అర్థం కావట్లేదు సార్. బేసికల్లీ ఒక్కొక్కరికి ఒక ఫ్యాన్ ఉంటారు సార్. చిరంజీవి ఒక ఫ్యాన్ ఉంటారు, మహేష్ బాబు గారు ఒక ఫ్యాన్ ఉంటారు, ప్రభాస్ గారు ఒక ఫ్యాన్ ఉంటారు. అట్లా ఒక ఫ్యాన్ కథ తప్ప ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు సార్. బేసికల్లీ ఎవరైనా ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రభావితం అవ్వచ్చు, ఆ ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ కథనే ఇది నేను సినిమాగా తీయటం జరిగింది సార్. అంతే తప్ప
నేనేమి పెద్ద ఫస్ట్ నుంచి నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం. కేసీఆర్ గారు అభిమానిని, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా, ఈరోజు అందరూ ఒక తెలంగాణ కళాకారుడుగా ఈరోజు డెవలప్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు సార్. ఆ అభిమానాన్ని నేను నరనరాల్లో పెట్టుకొని నేను ఈ సినిమా చేయడం జరిగింది తప్ప నేను అసలు ఏ పార్టీ మమ్మల్ని ఏమి ప్రోత్సహించలేదు సార్. ప్లీజ్ సార్ దయచేసి నిజం చెప్తున్నాను, మా వైఫ్ మీద ప్రామిస్ సార్. నిజం నిజం సార్. సార్ వాటర్ ఏమైనా తీసుకుంటారు? అవన్నీ కాదు, నువ్వు ఒక బినామీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి? నేను బినామీ ఏంటి సార్? ఎప్పుడు బియ్యం అప్పుడు తెచ్చుకుంటాను సార్. మీకు విషయం చెప్పనా సార్? ప్రేమ మీద మనకి ఎవరన్నా మనల్ని ప్రోత్సహించడానికో మనం వెనకో ఉన్నామో అని వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ నీకోసం డబ్బులు పెడతాం అనే రోజులు కాదు సార్. బేసికల్లీ ఆ బినామీ రోజుల్లో నాకు అసలు తెలియదు సార్ బినామీ అంటే ఏంటి. నాకు మిమిక్రీ షోలకి లేకపోతే నా స్టేజ్ షోలకి ఈవెంట్లకు వచ్చే డబ్బులే నేను అవి చేసి ఇవి చేసి ఇల్లు కట్టుకున్నాను సార్. నాకు కష్టంగా కానీ నేను ఎవరికి అసలు బినామీ కాదు సార్. అసలు ఆ వర్డే నాకు తెలియదు సార్. నాకు నాకు నన్ను ఎందుకు బినామీ పెడతారు సార్? నాకు ఏముందని సార్? నాకు పెద్ద ఫ్యామిలీయా లేకపోతే నా ఇదా? మేము ఉండేదే నలుగురం సార్ ఇంట్లో. బినామీ అన్న పెద్ద పదం దయచేసి వాడకండి సార్, ప్లీజ్ సార్. నీకున్న ఆస్తులు ఏంటి? ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకురండి సార్. మీకు అర్థం కావట్లేదు సార్. డాక్యుమెంట్స్ పేపర్స్ అవి ఉంటే నిజంగా లేవు సార్. అవి బ్యాంకులో పెట్టి కొన్ని బ్యాంకులో పెట్టి కొంచెం డబ్బు అవసరం ఉంటే సినిమా మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతాయి సార్. కొన్ని బ్యాంకులో పెట్టేసి తీసుకొని డబ్బులు తీసుకుని వచ్చాను సార్. కాగితాలు ఏం లేవు సార్. నాకున్నది ఒక్కటి ఇల్లు సార్. రోజే గారు మీకు ఎంత ఇచ్చారు, ఏమిచ్చారు? రోజే గారు సార్? హరీష్ రావు గారు ఎంత ఇచ్చారు, ఏమిచ్చారు చెప్పండి సార్? అదే సార్ నేను చెప్పబోతుంది. మన మీద ప్రేమగా ఎవరైనా వచ్చి నన్ను ప్రోత్సహించడానికి వస్తే వాళ్ళకి ఏమైనా ఇచ్చినట్టేనా సార్? రోజా గారు అంటారా? మొదటి నుంచి నాకు జబర్దస్త్ బాండింగ్ సార్. నాకు ఆమె ఏమిచ్చారు అని అంటే ఆమె నాకు ఎంత ప్రేమను ఇవ్వాలో అంత ప్రేమను ఇచ్చారు, ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో అంత ప్రోత్సాహం ఇచ్చారు సార్. అంతే తప్ప నాకేమి ఒక రూపాయి కానీ ఏమీ ఇవ్వలేదు సార్. ప్రామిస్ సార్, గాడ్ ప్రామిస్ సార్. నిజం సార్, మా వైఫ్ మీద ప్రామిస్ సార్. ఏమి ఇవ్వలేదు సార్. సార్ ఒకసారి నా ఫోన్ ఇవ్వండి సార్ డైరెక్టర్ గారికి, ఇమీడియట్ గా ఒకసారి ఎవరికన్నా ఫోన్ చేసి కూర్చోండి. కూర్చోండి. సినిమా ఓపెనింగ్కి ఒక ఎంపీ గారు వచ్చారు, ఆయనకి మీకేంటి సంబంధం? సార్ సంతోష్ కుమార్ గారి గురించి, ఆయన గురించి అడుగుతున్నాను. ఆయనకి మీకేంటి సంబంధం? భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం ఉంది సార్. అగరబత్తి కాలిపోతావు, తర్వాత ఆరిపోతావు. సార్ నిజంగా చెప్తున్నాను సార్. నాకు నాకు ఇన్స్పిరేషన్ సార్. నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు ఒక కళ ఉండేది సార్. ఆ మొక్కలు అన్నా కూడా నాకు ఆ చెట్లు నేను పల్లెటూరులో పెరగడం జరిగింది. నా దగ్గర స్థలం ఉండుంటే నాకు అన్ని చెట్లు పెంచుకోవాలి, చెట్ల మధ్య ఉండాలని. నేను రెంట్కున్న ఇంట్లో కూడా సార్ నేను చాలా చెట్లు పెంచుకునేవాడిని. నేను చెట్లకి నేను పేరు పెడుతూ పెట్టుకునేవాడిని సార్. నా పాత స్నేహితులు కానీ పాత మిత్రులు కానీ మీరు ఎవరు అడిగినా చెప్తారు సార్ చెట్లు ఉంటాయి సార్. నేను చెట్లకి పేర్లు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. నా స్నేహితులు ఎవరైనా మీరు అడిగితే వాళ్ళు చెప్తారు సార్. నాకు అట్లా మనకి ఏదైనా ఇష్టం వచ్చి ఇంకొక వాళ్ళకి అదే ఇష్టం అయితే మనం చాలా దగ్గర అవుతాం సార్. ఒకళ్ళ సిమిలర్ థాట్స్ ఉంటాయి. అట్లా మొదటి నుంచి సంతోష్ కుమార్ గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక అద్భుతమైన కార్యక్రమం చేసేవారు సార్, మొక్కలు నాటడం అనేది. నేను ఆ పార్ట్ ఆఫ్ నేను కూడా అందులో పాల్గొంటూ ఉంటే అలా పరిచయం అయిపోయి నేను అందరికి బాగా దగ్గర అవ్వటం. రాఘవ అన్న, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ గారు నాకు హెల్ప్ చేయటం ఈ విషయాలను ఆయనతో అలా చేసి నేను సినిమా తీసుకుంటున్నానన్న మీ ప్రోత్సాహం కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే దీన్ని వెనకుండి నన్ను ప్రోత్సహించారు తప్ప నాకు ఆయనకి సార్. ఈ స్వామి సినిమాలో చాలామంది పెద్ద యాక్టర్స్, టెక్నీషియన్స్, సంగీత దర్శకులు పనిచేశారు సార్. ఆ లెక్కలు అడిగింది చెప్పుయా? ఆ లెక్కలైనా చెప్పు సార్. నిజం చెప్పాలంటే సార్ మంచి మంచి పాటల కోసం సార్ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తే మా శ్యామన్న సార్ ఇప్పుడు చాలా డిమాండెడ్గా ఉన్నారు. నాకు ఆయన వరంగల్లో పరిచయం సార్. వెళ్ళి అన్న నేను సినిమా తీసుకున్నా అంటే పాట రాసి పెట్టాడు సార్. దాని తర్వాత రామిరియాల గారు రిక్వెస్ట్ చేస్తే పాడారు సార్. చరణార్జున్ అన్న అన్న నా పరిస్థితి అన్న అంటే సినిమా నచ్చి ఆయన ఎంత హెల్ప్ చేయాలో సొంత అన్న కన్నా ఎక్కువ నాకు అన్న హెల్ప్ చేశారు సార్. కల్పనా గారు కానీ, ముఖ్యంగా గోరి టెంకన్న గారు కూడా పాపం నా గురించి చాలా టైం వెచ్చించి నాకు అద్భుతమైన పాట ఇచ్చారు సార్. మను గారు, మను సార్, ఇంకా నాకు ఆయనకి జబర్దస్త్లో ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు. ఆ రిలేషన్తోనే అందరూ కూడా నా కోసం వచ్చారు సార్. ఆర్టిస్టులు భరణి గారు అయితే బయట ఎంత తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు కాల్ షీట్. నా కోసం
నా శిష్యుడు చేస్తున్నాడు కదా అని ఫ్రీగా వచ్చి చేశాడు సార్. మరి దందాజన్న అంతే సార్, తాగుబోతు రమేష్ గారు, ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్టు, మధు గారు, లోహిత్ కుమార్ గారు, ఎవ్రీథింగ్ అందరూ నా మీద ప్రేమతో వాళ్ళకి ఏదో కొంచెమే ఇచ్చి నేను వర్క్ చేయించుకున్నాను సార్. సార్ నాకు అసలు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు కనీసం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు సార్. కనీసం మీరనే ఎప్పుడు సార్ రెమ్యునరేషన్ ఏమని. అందరినీ రిక్వెస్ట్ చేసుకొని కాల్ పట్టుకొని వర్క్ చేసుకున్నాను సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. బినామీ కాదంటున్నావు, ఆస్తులు లేవంటున్నావు, డబ్బులు ఎవరికి ఇవ్వలేదంటున్నావు, ఏదో తేడా పడుతున్నాయా? రెడ్డి గారు ఒకసారి ఇంటిని చెక్ చేయండి కూర్చో. మిస్టర్ కూర్చో. అది సరే, మీ మిస్సెస్ మెళ్ళో బంగారం కూడా లేదు బిళ్ళప్ప, సానుభూతి పొందటానికా నాటకాలు ఆడుతున్నారా, ఎవరు నమ్మించడానికి? సార్ ఎక్కడున్నారు సార్? ఉన్నదంతా తీసుకుపోయి బ్యాంక్లో పెట్టింది సార్. జర మీరన్నా ఎప్పుడు సార్ తొందరగా తీసుకురమ్మని చెప్పి. లేదు సార్, సినిమా కోసం మొత్తం బ్యాంక్లో పెట్టిండు. సుజాత తెస్తాను కదా, సినిమా హిట్ అయింది కదా, డబ్బులు వస్తాయి కదా, తెస్తాను. సుజాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిజమైందా ఉంటాయి, కొంచెం మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది సుజాత. ప్లీజ్ కూల్ కూల్, నీ బంగారం వేడికి పోదు, నీ బంగారం మళ్ళీ ఈ బంగారానికే ఇస్తా. అర్థమైందా సార్? అదే చెప్పాను కదా సార్, సినిమా కొంచెం అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం క్వాలిటీ కోసం కానీ, కొంచెం ల్యాబ్లో కానీ కొంచెం టైం ఎక్కువైంది సార్. 1 ఇయర్ పీరియడ్ అంటే సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేంతవరకు 1 ఇయర్ అయింది సార్. దానికి సంబంధించి స్టోరేజ్ కానీ, ల్యాబ్ నుంచి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వచ్చింది సార్. అందుకే కొంచెం తను రిక్వెస్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేసి అవ్వడిగి కొంచెం గోల్డ్ కూడా పెట్టి చేయడం జరిగింది సార్. అంతేగాని డ్రామాలు కాదు, యాక్టింగ్ కాదు సార్, సానుభూతి అంతకన్నా కాదు సార్. ప్లీజ్, మేము సినిమా సక్సెస్ అయ్యి హిట్ అయినన్న ఆనందాన్ని కూడా మేము ఎంజాయ్ చేయట్లేదు సార్. నా అలాంటి వ్యక్తి సినిమా తీయడమే ఎక్కువ సార్. అలాంటిది రిలీజ్ చేసి థియేటర్లోకి వెళ్ళింది సార్. చిన్న చిన్న సినిమాలకి ఒకరోజు హాఫ్ డేలోనే సినిమాలు తీసేస్తున్నారు సార్. అలాంటి నా సినిమాకి ఇప్పుడు థియేటర్లు పెరుగుతున్నాయి సార్, రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈరోజు 25 థియేటర్స్ పెరిగాయి సార్. ఆ హ్యాపీనెస్లో ఉన్నాను సార్. డబ్బు అంటారా, ఇంకా ఆడుతుంటే జనాలు ఆశీర్వదిస్తూ ఉంటే ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి సార్. మాకు డెఫినెట్గా తొందరలో తన ఇది మీరు అన్నట్టుగానే నా సినిమా హిట్ అయింది కాబట్టి డబ్బులు డెఫినెట్గా వస్తాయి కాబట్టి, థియేటర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి, మీరు ఆ డబ్బు వచ్చిన తర్వాత మా మీద రైట్ చేస్తే ఆ లెక్కలు పక్కాగా ఎంత ఉన్నాయో ఏంటో నేను డెఫినెట్గా చెప్తాను సార్. కానీ సంతోషం కూడా లేకుంటే మీరు ఇట్లా వచ్చి కూర్చుంటే మాకు. నేను నిజంగా చెప్పాలి అంటే సినిమా హిట్ అయిందన్న దాన్ని కూడా మేము ఎంజాయ్ చేయట్లేదు సార్. ఇంకా సినిమాకి జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, థియేటర్ వాళ్ళే మాకు ఫోన్ చేస్తున్నారు, దీన్ని ఇంకా ఆడిస్తాము, దీన్ని నడిపిస్తాము, నీ వెనక మేమున్నాము, నీ కష్టాన్ని వెనక మేము తోడుగా ఉంటామని. పెద్ద విషయం సార్, నిజంగా ఇది నేను తీసేటప్పుడు ఇది నా సినిమా అయింది సార్. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు అందరూ ఓన్ చేసేసుకున్నారు సార్. సార్ ఏం లేదు సార్, అంతా చూశాను, ఏమిటి దొరకలేదు. ఏం దొరకలేదా? దొరకలేదు సార్. చెప్పినాం కదా సార్ ఏం లేదు, ఇంట్లో అన్ని తీసుకో బ్యాంక్లో పెట్టిండు. అన్నీ ఎందుకు సుజాత? ఇప్పుడు ఆగు, మళ్ళీ వాళ్ళు యాక్టింగ్ అనుకుంటూ ఉంటారు. సో సార్ ప్లీజ్ ఒకసారి ఫోన్ అన్నీ ఇవ్వండి సార్, నాకు తెలిసిన ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరో ఒకరు ఫోన్ చేస్తాను సార్. ప్లీజ్ సార్, పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు సార్. పోనీ సార్, పాపం చిన్న కుర్రాడు సక్సెస్ హ్యాపీలో ఉన్నాడు. నువ్వే కదా గుప్తా, ఆయనకి 20 కోట్లు వచ్చినాయి, 30 కోట్లు వచ్చినాయి, వెనక ఎంత దాచుకుంటున్నారు, వెనక పార్టీలు ఉన్నారు, బినామీలు ఎవరో ఉన్నారని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. అంటే సార్ అది ఫేక్ వీడియో అని తెలియక. ఏది ఫేకో ఏది కరెక్టో తెలుసుకొని మాట్లాడాలయ్యా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇలాంటి మంచి వాళ్ళని ఇబ్బంది పెడతావు ఏంటయ్యా? స్వామి నీ సక్సెస్ మీట్కి మమ్మల్ని కూడా పిలుస్తావు కదా. ఇంకేమున్నాయి అమ్మడానికి, అన్ని తీసుకుని బ్యాంక్లో పెట్టిండు సుజాత. సక్సెస్ మీట్ కూడా మనం ఎందుకు సుజాత? సక్సెస్ మీట్ కూడా లేవు కదా పైసలు. సక్సెస్ మీట్కి బ్యాంక్లో ఉన్నవి ఇంటికి తెచ్చుకుంటాం, డబ్బులు వస్తున్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు సక్సెస్ మీట్కి ఇన్ని డబ్బులు వచ్చినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి అనుకో, రాకేష్ సినిమాకి 6 కోట్లు వచ్చినాయి, 7 కోట్లు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ న్యూస్ వేస్తారు. అదొక ఫేక్ న్యూస్ అవుతుంది. అర్థమైందా? నీ రెండు చేతి గాజు నీకు తెస్తాను సుజాత. ప్లీజ్. మరి సక్సెస్ మీట్కి డబ్బులు ఎక్కడి? ఇంత పెద్ద సినిమాని మేనేజ్ చేసి తీసిన కదా, సక్సెస్ మీట్ ఎలా చేయాలో నాకు తెలీదా సార్?
ఇంకేం సక్సెస్ మీట్ సార్? సక్సెస్ మీట్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను సార్. సక్సెస్ మీట్ చేయాలన్నా కూడా డబ్బులు కావాలి సార్. అంత బాధపడబాకు, మేమున్నాం మీకు అండగా. నీ ఫోన్పే నెంబర్ చెప్పు. ఏంటి సార్? ఫోన్ ఇవే సార్. 25,000 పంపించాను చూసుకో. అవును గుప్తా, బెల్లం కొట్టరా ఇలాగ అలా నిలబడకపోతే, కూర్చోకపోతే ఆయన కూడా నువ్వు ఏదో డబ్బులు సార్. పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు మీరే పాతికి వెళిస్తే నేను ఇయనా సార్? ఏందో సార్, నాకు ఒకేసారి కొట్టకండి సార్. మళ్ళీ మా సిఏ ఇన్ని డబ్బులు ఎక్కడ ఇవ్వండి, మళ్ళీ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాడు. మా సుజాత నెంబర్ ఇస్తాను. నీ నెంబర్ చెప్పమ్మా. అది దాన్ని చేయండి సార్. 30,000 కొట్టండి. గుడ్ గుడ్. ప్రెస్ మీట్కి మన డబ్బులు మనకు వచ్చినాయి చాలు. దేవుడు దేవల్ల గాజులు నాకు ఉన్నాయి చాలు చాలు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి గుప్తా ఈ బొడ్డోడు ఎమోషనల్గా పిండేస్తున్నాడు? అందుకే సార్ ఈ బొడ్డోడు ఎమోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అవును సార్. సక్సెస్ మీట్కి పిలవయ్య నన్ను. పిలుస్తాను సార్ తప్పకుండా సార్. మీరు మీ వైఫ్ కుటుంబ సమేతంగా సినిమా చూసి సక్సెస్ మీట్కి వచ్చింది సార్. మీరు సినిమా చూడండి. పిలుస్తాను సార్. మీరు ఎమోషన్ అవ్వకండి సార్. సార్ టీ కాఫీ మా దగ్గర పొరపాటున వచ్చామయ్యా నీ గురించి. గుప్తా మనం ఆ పిల్లోడి మీద రైడ్ చేయడానికి వస్తే ఆ పిల్లోడు మన మీద రైడ్ చేశాడు అని గుప్తా. అందుకే కదా సార్ ఆ పిల్లోడు సినిమా తీసి హిట్ కొట్టింది. అయ్యో సినిమాకి వెళ్ళాం.